కుటుంబరావు గారు ఇవాళ నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అయితే చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇతర డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా సైడ్ వేస్లో డబ్బులు పెట్టి ఉన్నాయి. ఇప్పుడు న్యూ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్వెస్ట్ చేస్తారు చాలా మొత్తంలో అని చెప్పేసి మార్కెట్లో ఒక రూమర్ ఉంది. ఇది రూమర్ అంటారా న్యూస్ అంటారా? మార్కెట్ ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్లో? అది రూమర్ కాదండి, న్యూసే. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో చూస్తే కనుక మోర్ దాన్ 80% రిటర్న్ చాలా ఫండ్స్ రిపోర్ట్ చేయగలిగినాయి అనమాట. కాబట్టి దే డింట్ వాంట్ ఫ్రెష్ ఫండ్స్ అనమాట. ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్లో పెట్టి పొజిషన్ క్యారీ చేసి దానికి ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ చేసి దీనికంటే కూడా న్యూ ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకుందాం. నిన్న ప్యాటర్న్ కూడా అబ్జర్వ్ చేస్తుంటే సెలెక్ట్ స్టాక్స్లో షార్ప్గా పడిపోవటం, మళ్ళీ సెలెక్ట్ స్టాక్స్ పెరగటం కూడా చూసాం. అదేంటంటే ఇవాళ నిన్న అమ్మేసి ఇవాళ కొనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. ఎందుకంటే బుక్స్లో లాస్ క్యారీ చేయాలి అని అనుకుంటే కనుక నిన్నే కనుక బుక్ చేసుకుని వేరే ప్రాఫిట్స్కి ఆఫ్సెట్ చేసుకుంటారు అండ్ ఇవాళ ఫ్రెష్ పర్చేజెస్ చేస్తారనమాట. కాబట్టి నేను డెఫినెట్లీ ఈ వీక్లో కాస్త గుడ్ బయింగ్ యాక్టివిటీ ఫ్రమ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కనిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్కి ఇవాళ మనం ఇస్తున్న కాల్ మాత్రం గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ అబోవ్ 410 రూపీస్ గుడ్ బై అని చెప్పేసి అని అనుకుంటున్నాను. స్టాప్ లాస్ క్లోజర్ టు 400 పెట్టి ఉంటే న్యూ హైస్ టచ్ కావచ్చు, 424-425 దాకా కూడా అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాను. నిఫ్టీ మాత్రం ట్రాక్ చేయమంటున్నా కేర్ఫుల్గా, అబోవ్ 5280 కంటిన్యూస్గా ట్రేడ్ అవ్వగలిగి క్లోజింగ్ బేసిస్లో కూడా 5280 పైన ఉంటే కనుక ఫ్రెష్ పొజిషన్స్ క్యారీ చేయండి. ఎందుకంటే రేపు హాలిడే, ఎండ్ ఆఫ్ ది డే కనుక డెఫినెట్లీ స్ట్రాంగ్ క్లోజ్ అవుతా ఉంటే వీ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఓపెనింగ్ ఆన్ మండే అనమాట. రేపు గుడ్ ఫ్రైడే అండ్ హాలిడే అని మైల్డ్ వీక్నెస్ ఇంట్రాడే ఏదన్నా వస్తే కనుక ప్రాఫిట్ బుకింగ్లో అది ఆపర్చునిటీ కింద బై చేయమని చెప్పేసి చెప్తాం. ఓకే, శేషు గారు మీరు అంటారు. అంటే మార్కెట్ అయితే ఒక గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది, 5280 నిఫ్టీకి బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అట్లా డౌన్ సైడ్ చూసుకుంటే 5240 నిఫ్టీ 5240కి దగ్గర స్టాప్, ఒకవేళ బై చేయాలనుకునే వాళ్ళు మాత్రం 5240 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని బయకి వెళ్ళచ్చు. ఇంకోటి ఏంటంటే ఓపెనింగ్ 20 పాయింట్స్ ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. ఒక 10 to 15 మినిట్స్ 20 మినిట్స్ మార్కెట్ ఏమాత్రం డిపోజిట్ మాత్రం డిప్లో బై చేయొచ్చు. అప్పుడు ఆ టైంలో మాత్రం స్టాప్ లాస్ 5250 దగ్గర స్టాప్ లాస్ నిఫ్టీకి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. తర్వాత ఒకవేళ 5280 కానీ నిఫ్టీ క్రాస్ అయిందంటే 5300 వరకు నిఫ్టీ ఫ్యూచర్స్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఎవరీ డిక్లైన్లో ఫస్ట్ హాఫ్లో నిఫ్టీని బై చేయొచ్చు. సెకండ్ హాఫ్లో మాత్రం మార్కెట్లో కొంత సెల్లింగ్ వస్తుంది. ఇంకా స్టాక్ విషయానికి వస్తే హెచ్డిఎల్ ఒకటి రీసెంట్గా చాలా వీక్, చాలా టెక్నికల్గా చాలా వీక్ ఉంది. తర్వాత ఈవెన్ ఫండమెంటల్గా దీనికి అంత అనుకూలంగా లేదు. అయితే ఈరోజు దీంట్లో కొంత షార్ట్ కవరింగ్ రావచ్చు. నిన్న మనం చూస్తే మిగతా అదర్ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కొంత బయింగ్ కనపడింది. ఈరోజు దీంట్లో బయింగ్ రావచ్చు. 295 రూపీస్ వరకు ఇంటర్డైల్ స్టాక్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి స్టాప్ లాస్తో దీన్ని 295 వరకు టార్గెట్, 292 to 295 దాకా ఇంటర్డైల్ ఎవరి డిక్లైన్లో బై చేయమని చెప్తాను. ఓకే అండి. ఇక ఎనలిస్ట్ సుందరరాజ గారు తన రికమెండేషన్స్ ఇచ్చారు. ఆయన లూపిన్ బై చేయమని అబోవ్ 1630లో బై అంటున్నారు. అలాగే టార్గెట్ 1645గా ఇచ్చారు. స్టాప్ లాస్ వచ్చేసి 1624గా ఇచ్చారు. ఇక ఇవి వాళ్ళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ విశేషాలు.